అడవి నమ్ముకు బతుకుతున్నాం అమాయకులమయ్యా అని ఎవలన్నా ఇట్లంటే ఎట్లుంటదల్లా పానం కలుక్కుమనదు. అందుకే మన స్పీకర్ సారు శంచులను శేరదీసే కార్యం చేపట్టిండు. అదేందో మనం కూడా చూద్దాం పరి. స్పీకర్ మధుసూదనాచారి సారు మనసు కేసీఆర్ సారు లెక్కనే చాలా గొప్ప మనసు అని చాటుకున్నది. అడవులల్లుండే శంచులంటే సార్కు తవ్విన కొద్ది ఓడ్చిపోని ప్రేమ ఉన్నదని నిరూపించుకుంటుండు. వాళ్లకు పెద్దన్న లెక్కుండి మంచి షెడ్డలు చూసుకుంటుండు స్పీకర్ సారు. అప్పట్లా అడవి మాత్రమే ఏరుకున్న వాళ్ళని వట్కొచ్చి వరంగల్ చూపించి ఖుషీ చేసి పంపిండు. మళ్ళా వరంగల్ జిల్లా రేగొండ కాడున్న చెంచుల తానుకు పోయి వాళ్లతోని కలిసి బువ్వ తినే కార్యం పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రులతోటి కలిసి బువ్వ తిన్నా, పెద్ద పెద్ద లీడర్లతోటి కలిసి తిరిగినా గాని ఇవాళ శంచులతోటి బంతిలో కూసుండి నాలుగు ముద్దలు తింటే ఆ తృప్తి మాటలల చెప్ప రాకుంటున్నది అని మస్తు సంబరపడ్డాడు సారు. ఈ రోజు మాత్రం జీవితంలో మర్చిపోలేదు. నెలల ఐదు రోజులు కడుపార బువ్వ పెట్టే ఈ కార్యానికి సారు పేరు మీదనే మిషన్ మధుసూదనాచారి అని పేరు పెట్టిండు. అంటే నెలల ఐదు రోజులు వాళ్ళు పొయ్యి కాడికే పోవద్దని ఆర్డర్ వేసిండు. అంటే ఇక సన్నబియ్యం అన్నం, రెండు తీర్ల కూరలు, ఇంత సల్లవొట్టు, సాంబారు, ఒక అప్పుడం అంచుకింత తొక్కేసి పెడతారట. హైదరాబాద్ కాడున్న మహావీర్ అనే సంస్థ ఈ సాయం చేస్తందుకు సార్తోటి కలిసి ముందుకొస్తుంది. కాని సారు, మరి ఆ ఒక్క గూడె పొల్లకే గిట్ల పుష్టిగా తిండి పెట్టే కార్యం చేస్తారా? తదిమ జాగలల్లున్న శంచులకు కూడా ఇసుంటి సాయమే చేస్తారా? లేక ఆదిలాబాదు, ఖమ్మము, కరీంనగర్ జిల్లాలున్న కోయగొండోళ్లకు కూడా గీతీరుగా అరుచుకుంటారా సార్ అని అడుగుతున్నారు అడవి బిడ్డలు.